మా ఇంటి దగ్గర కరెంట్ పోయిందండి. కరెంట్ పోయిన తర్వాత మా ఇద్దరు మనవాళ్ళు, నా కూతురు, నా అల్లుడు, నా మనవరాలు, నా పెద్ద కూతురు అనమాట, మొత్తం అందరూ ఒకట్లో కూర్చుని ఆడుకుంటున్నారు. పిల్లలు మేము కూర్చుని మాట్లాడుకుంటున్నాము. ఆ బావి ఏం చేశాడంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాన్న అరుతున్నాడు, ఏదో కుట్టేసింది నాన్న. వెళ్ళి లైట్ లేదు, చూస్తే ఏమీ కనపడలేదండి. ఎమ్మటినే బండి వేసుకుని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఈ ఎమర్జెన్సీ రూమ్లోనే 2 ఇంజక్షన్లు చేసి రక్త పరీక్షలు రాశారండి. రాసిన తర్వాత అక్కడ అన్నారండి, అసలు ఏమీ లేదు, బాగానే ఉన్నారు, అమ్మ నీరసంగా ఉన్నారు కాబట్టి శిలాన్ని ఎక్కిస్తారు, జామీన్ చే ఇండి నాన్ని కంపౌండర్తో ఇక్కడ పంపించారండి. పంపించిన తర్వాత శిలాన్ని ఎక్కుతాను ఉంది, అక్కడ డాక్టర్ గారు వచ్చి అక్కడ కూర్చుని ఉన్నారండి. కూర్చుని ఉన్న తర్వాత ఇండక్షన్లు చేయాలి అవి నన్ను చెప్పారండి. ఇండక్షన్ చేశారు తర్వాత పిల్లడు ఎగిరిపోతున్నారండి, పైకి ఎగిరిపోతుంటే మా ఎల్లుడు వెళ్ళి అన్నారండి, డాక్టర్ గారు అండి పైకి ఎగిరిపోతున్నాడు పిల్లడు అంటే, ఏంటి ఏం చేయమంటావు, ఎగిరిపోతున్నాడు, ఏం చేయను, శిలాన్ని ఎక్కుతుందిగా, ఏంటి కంగారు ఏంటి అని అన్నారండి. అన్న తర్వాత నేను వెళ్ళి దండం పెట్టానండి. బాబు తట్టుకోలేకపోతున్నారు, బాబు రండి సూదరుగానే అంటే గబాగబా అక్కడి నుంచి 2 అంగుల్లో వచ్చండి, శిలాన్ చేసాయి ఇలా పట్టుకునండి, ఈ ఏం చేయమంటావు, ఇది ఎట్టించుకోమంటావా, ఈ కాలు ఎట్టించుకుని ఏం చేయమంటావు అనేసి చేసి వెళ్ళిపోయారండి. అనేసేసి ఇటు వెళ్ళిపోయారండి. ఇటు వెళ్ళిపోయిన తర్వాత బాగా ఇదిగా ఉండి పిల్లోడు మా 4 కుర్రోళ్ళు వెళ్ళి క్యాహియాత్ అంటే డాక్టర్ గారు 4 రూమ్లోకి వెళ్ళిపోయారండి. ఇక్కడ లేరు ఏంటి ఏంటి చిలాన్ అయిపోయిందని నర్సు గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు రావాలమ్మా రూమ్లో ఉన్నారు, ఏం చేయమంటావు ఏం చేయమంటావు అని అన్నారండి డాక్టర్ గారు నర్సులు. అన్న తర్వాత అదంటమ్మా పిల్లోడు తట్టుకోలేకపోతున్నాడు అమ్మ క్యాహేయండి అని అంటే అక్కడ ఉన్నారమ్మా ఏం చేయమంటావు అని అన్నారు. వచ్చి అక్కడికి వెళ్ళి అన్నారు సిస్టర్ గారు, మరి ఏం చేసిందో ఏమో తెలియదండి. మేము మన 4 కుర్రోళ్ళు వెళ్ళి క్యాహేస్తుంటే తలుపు వేసుకున్న తలుపు పెట్ట డోర్ వేసేసి ఉందండి. వెళ్ళి అనుకో అమ్మాయి నర్సు మరి ఎవరో తెలియదండి, డ్రెస్ వేసుకుని ఉందండి, ఇద్దరు ఉన్నారండి కూర్చుని ఉన్నారు మాట్లాడుకున్నారు. అంటే డాక్టర్ గారు అండి పిల్లోడు బాగోలేదు అంటే గబా గబా వచ్చి పిల్లోడు నీకు ఇలా నొక్కారండి అంతేనండి తెలుసు. మేము అన్నాము నీ ఇదంటే ముందే ఇక్కడ ఉండి చూసినట్టయితే సారు నువ్వు అసలు ఇంత కాడికి రాకుండా ఉండండి, మీరు వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు మాకు ఏం తెలుసుదండి అంటే చూడంగా ఏంటి అని అన్ని చాలా కోప్పడుతున్నారండి. ఇక్కడ నర్సులు కానీ డాక్టర్లు కానీ ప్రతి ఒక్క బిడ్డకాడను, నా బిడ్డకు వచ్చిన కష్టం ప్రతి ఏ బిడ్డకాడ రాకుండాను డాక్టర్లు కానీ నర్సులు కానీ జాగ్రత్త తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. అది మా పేరు మరపుడు సుజ్ఞానం అండి. బా పేరు రాజా అండి, తేటల రాజా అండి. మాది పాణింగ్ అండి. ఏం కుట్టిందో తెలియదండి, ఏదో కుట్టిందని పావు గంటలో వచ్చేసామండి పాణింగ్ నుంచి బైక్ మీద. ఇక్కడికి ఇక్కడికి వచ్చాక 10:30 అవుతుంది. మేమండి 7:30 అట్ అవుతుంది. జరిగిందండి 7:30 అట్ వచ్చామండి. ఇక్కడికండి రాలేదండి. ఏ విషయం అండి చనిపోయిందండి మాకు తెలియదు కండి. అయినా ఎవరో డాక్టర్ గారి దగ్గర అసలు నర్సులు కాడానండి సిస్టర్లు కాడానండి చాలా గర్వ ఇదిగా మాట్లాడారండి మమ్మల్ని. అంతకుముందు పాప ఇక్కడ ఈ మనసుకు మీదే చనిపోయిందంటండి, చనిపోయిన పాప నాటి తీసుకెళ్లారంటే మేము ఇటు వచ్చామంటండి. మరి ఆ పాప ఎందువల్ల చనిపోయిందో మాకైతే తెలియదండి. ఇక్కడికి వచ్చాక్కడ మా బాబు బాగానే ఉన్నారండి. తర్వాత కంగారు పుట్ట చేసి కాలువ లాగేస్తుంది, కోట వచ్చేస్తుంది, నానా 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 అని అరుతుంటే మా అల్లుడు ప్యానవాపుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏంటి వచ్చేది ఏంటి చిలాన్ ఎక్కుతుంది రాగండి అని బట్ గట్టిగా కేకలేసారండి. నేను వెళ్ళి దండం పెట్టి డాక్టర్ గారండి పిల్లడు ఆగుతలేదు అని అంటే అక్కడి నుంచి 2 అంగుల్లో వచ్చేసి ఈ తాడిచ్చుకుని చూపించి కాలు ఎట్టించుకోనా ఎట్టించుకోను అని చూపించి చేసి వెళ్ళిపోయారండి. అంతే ఎగతాలుగా మాట్లాడారండి, చాలా ఏళ్ళగా చేస్తున్నారండి ఇక్కడ నర్సులు కానీ డాక్టర్లు కానీ చాలా ఇదిగా చేస్తున్నారండి. అసలు డాక్టర్ వల్ల నా మనవడు చనిపోయాడండి, కేవలం ఆ డాక్టర్ వల్లే చనిపోయింది. డాక్టర్ లేకుండా బాగానే ఉండండి. ఆ డాక్టర్ గారు ఆ రూమ్లోకి వెళ్ళిపోతాం వచ్చిందండి, అక్కడికి వెళ్ళిపోయి అసలు ఏం చెప్పిన పరిస్థితులు గంటన్నర అయిందని హాస్పిటల్ తీసుకువచ్చి
అరగంట వరకు అటు ఇటు తిప్పారు. ఆ గంటలో హాస్పిటల్ చేంజ్ చేశారు. రిపోర్ట్లు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అరగ 10 నిమిషాలకు 5 నిమిషాలకు ఇంజక్షన్ చేసుకొచ్చాడు. సెలైన్ ఎక్కించిన అరగంటకు వచ్చాడు జోతాకి. పిల్లడు బాగాలేదంటే రూమ్లోకి వెళ్ళి చూశాడు. దగ్గరికి వెళ్ళి కేకైతే ఏమిటి చూడండి నర్సులు చూస్తున్నారు కదా అన్నారు. నర్సులు గారు ఏమో డాక్టర్ చెప్తే కానీ ఏమీ చేయను అన్నారు. ఆయన రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన వచ్చి చూశాడు, హార్ట్ బీట్ ఆగిపోయింది. అక్కడ ఒక అరగంట సేపు చేశాడు. పావుగంట నుంచున్నాడు అక్కడ, ఏమీ లేదు. అంతా అయిపోయిన తర్వాత విజయవాడ కానీ డాక్యుమెంట్ రాస్తాను, మీరు వెళ్ళి అంబులెన్స్ తెచ్చుకోండి అని చెప్పాడు. చనిపోయిన తర్వాత వచ్చే గంటన్నర పైన అయిపోతుంది అన్న. కృష్ణ అన్న చిన్న పిల్లడు అన్న చేతులేర చీకట్లో కరెంటు పోయిందన్న. కరెంటు పోయి నాకు చీకట్లో ఏం గుట్టిందో తెలియదు. గజగజలు ఆడిపోయాడు. అప్పటికి చెప్పాము కూడా ఎక్కడి వరకు నిప్పాడుంది అంటాడు. అని చూశాడు, ఏది గుట్టిందో తెలియదు అన్నాడు. నా పేరు ఆలగరావు కుమార్. మాలమహాసేన స్టేట్ ప్రెసిడెంట్ నేను. ఇప్పుడే మా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మేమున్నాం. ఏలూరుకి అతి సమీపంగా ఉన్నటువంటి పాణింగ్ గ్రామంలో మరి సుమారు 5 సంవత్సరాల కుర్రోడు ఆడుకుంటుండగా పాము కుట్టడం జరిగింది. కుటాహుట్టిన తండ్రి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకురావడం జరిగింది. క్యాజువాలిటీలో ఉన్నటువంటి డాక్టర్ తీసుకెళ్ళి మన చిన్నపిల్లల వార్డులో వేయడం జరిగింది. షిఫ్ట్లో యాక్చువల్గా అయితే ఇలాంటి కండిషన్లో ఉన్న వాళ్ళని ఎమర్జెన్సీ వార్డులో కింద పెట్టాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్ళి వార్డులో పిల్లల వార్డులో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత కొంతసేపటికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేస్తే వెళ్ళి వెళ్తాగానే సెలైన్ పెట్టేసి ఆయన పని చేసుకున్నాడు. సెలైన్ పెట్టి మరి 2-3 ఇంజెక్షన్ చేశాడు. ఆయన పని చేసుకున్నాడు. బిడ్డ కండిషన్ సీరియస్ ఉందో తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా ఆత్రుత పడే సార్ డాక్టర్ గారు ఏంటంటే పొజిషన్ ఎలా ఉందంటే డాక్టర్ వచ్చేసి ఆ సెలైన తాడు పట్టుకుని ఏం చేయమంటావు, ఎక్కడికి వచ్చి ఈ తాడు పట్టుకోమంటావా, లేకపోతే మీ కదలకుండా మీ బుడ్డగాడు కాళ్ళు పట్టుకోమంటావా, ఎందుకంటే నేనేం చేయాలని చెప్పేసి ఇసుకున్నటువంటి సందర్భం అక్కడ ఉందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా మరి కొంచెంసేపటికి మళ్ళీ బిడ్డ కండిషన్ సీరియస్గా ఉంది, వాడి పరిస్థితి చూసి డాక్టర్ గారు ఎక్కడని వెళ్తే డాక్టర్ గారు లేడు, అక్కడ నర్సు లేరు, వాళ్ళిద్దరు కలిసి వేరే రూమ్లో ఉన్నట్టుగా ఎంత తలుపులు పదలు కొడితే వచ్చి బయట తీసి కంగారు అప్పుడు డాక్టర్ రావడం జరిగింది. వచ్చేసి మీ అబ్బాయి చనిపోయాడని చెప్పి నిర్ధారించడం జరిగింది. కేవలం రాజా చనిపోవడానికి కేవలం డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం, నర్సు గారి నిర్లక్ష్యమే తప్ప వేరేది కాదు. ఎందుకంటే వేలాది మంది చాలా దగ్గర నియరెస్ట్గా ఉన్నటువంటి దగ్గర చాలా తొందరగా రావడం జరిగింది. కేవలం వైద్యం సరిగ్గా అందుకనే బాబు చనిపోయాడని చెప్పేసి దీంట్లో మేము పోలీసు వారికి సిఐ వారికి అందరు కూడా కంప్లైంట్ డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ స్థితి మారాలి, డ్యూటీ డాక్టర్లు సీరియస్గా ఉండాలి అనేటువంటి మా కోరిక. ఎంతమంది ఎలాగే బాధ్యత రహితంగా డాక్టర్లు ఉంటున్నారు, కాసేపు చేసి 10 ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటున్నారు. ఈ విధం వల్ల ప్రజలకు చాలా అనేది జరుగుతుందని మనం చేస్తున్నాం. అది కరెక్ట్ ఏంటంటే ఇక్కడ డాక్టర్లకి నర్సులకి కోఆర్డినేటర్ అనేది వాళ్ళు చూసుకోవాల్సిందే మనకి. కానీ ఏంటంటే వాళ్ళు నిర్లక్ష్యం వల్ల మాత్రం ఎన్నో ప్రాణాలు చనిపోవడం జరుగుతుంది. కనుక దీని మీద ప్రభుత్వ హాస్పిటల్ మీద దృష్టి పెట్టాల్సిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వారు మన ఇక్కడే ఉన్నారు కనుక ఇంకా వారు దృష్టి పెట్టినట్టు ఇంకా ఇప్పటికే పర్వాలేదు. అయితే ఇంకా కూడా దాన్ని హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నటువంటి పేషెంట్లకి సరైన వైద్యం అందట్లేదని మా భావన సార్. ¡Gracias!
అమ్మా ఈ రోజులు గంటలో దగ్గర లాక్పోయేట అమ్మా.